హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం స్టెరిలైజేషన్ మెథడ్స్, అంటే ఫిజికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్, ఫిజికల్గా స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా క్యారీ అవుట్ చేస్తారు, అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో ఏం చూసాం మైక్రోబయాలజీ టాపిక్ సంబంధించి, అంటే చూడండి ఇక్కడ స్టెరిలైజేషన్ అంటే ఏంటి, సో టైప్స్ ఆఫ్ స్టెరిలైజేషన్, స్టెరిలైజేషన్ అంటే ఏంటి, డిసిన్ఫెక్షన్ అంటే ఏంటి, ఆ స్టెరిలైజేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనే దాని వరకు, అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అయనైజేషన్ అండ్ నాన్ అయనైజేషన్ రేడియేషన్ అని చెప్పేసి ఇంతవరకు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే, అంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఫిజికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్ అనేటువంటి టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫిజికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సన్లైట్ ద్వారా స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా క్యారీ అవుట్ అవుతుంది అనే దాని గురించి చూడండి ఒకసారి. అల్ట్రావైలెట్ లైట్ ప్రెజెంట్ ఇన్ ద సన్లైట్ హ్యాస్ బ్యాక్టీరియాసైడల్ యాక్టివిటీ. సన్లైట్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ లైట్, యూవీ లైట్ ఏదైతే ఉంటుందో అందులో ఎటువంటి యాక్టివిటీ ఉంటుంది అంటే బ్యాక్టీరియాసైడల్ యాక్టివిటీ అనేటువంటిది ఈ యొక్క సన్లైట్లో ఉండడం జరుగుతుంది. దే కెన్ డిస్టర్బ్ ది నార్మల్ రెప్లికేషన్ ప్రాసెస్. ఈ అల్ట్రావైలెట్ లైట్స్ మరియు బ్యాక్టీరియాసైడల్ యాక్టివిటీ ద్వారా ఏం జరుగుతుంది, నార్మల్గా మైక్రో ఆర్గానిజమ్స్ను జరిగేటువంటి రెప్లికేషన్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫిజికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్లో వచ్చేటువంటి టాపిక్స్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటివన్నీ కూడా కెమికల్ స్టెరిలైజేషన్ టాపిక్స్ అనేది నెక్స్ట్ సపరేట్ వీడియోనే చేస్తాను. సో ఈ వీడియో మొత్తం ఏంటంటే ఫిజికల్ స్టెరిలైజేషన్ మెథడ్ గురించి ఉంటుంది. చూడండి ఒకసారి డ్రైయింగ్ అనేది ఏంటి, అంటే డ్రైయింగ్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారు. మాయిశ్చర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా పెరగడానికి లేదా బ్యాక్టీరియా యొక్క గ్రోత్కి మాయిశ్చర్ అనేటువంటిది బాగా అవసరమవుతుంది లేదా అత్యవసరం అని చెప్పొచ్చు. వెరీ ఎసెన్షియల్ అంటే. తర్వాత 4/5 వెయిట్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ వాటర్. బ్యాక్టీరియాలో 4/5% ఆఫ్ వెయిట్ ఏముంటుంది, వాటరే ఉంటుంది. అంటే బ్యాక్టీరియాలో వాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ ఇఫ్ వాటర్ ఇస్ రిమూవ్డ్ బ్యాక్టీరియా విల్ డై. ఎందుకు, అందులో నుంచి వాటర్ తీసేసినట్లయితే బ్యాక్టీరియా అనేటువంటిది చనిపోతుంది. ఎందుకు, బ్యాక్టీరియాలో ఉండేటువంటి మెయిన్ కాన్స్టిట్యూంట్ ఏంటి, వాటరే. అందులో ఉండేటువంటి టోటల్లో 5% తీసుకున్నట్లయితే 5%లో 4% వచ్చేసి ఏముంటుంది, వాటరే ఉంటుంది. అటువంటి దాంట్లో వాటర్ తీసేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ బ్యాక్టీరియా అనేటువంటిది చనిపోతుంది. స్పోర్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై డ్రైయింగ్. ఈ యొక్క డ్రైయింగ్ ద్వారా స్పోర్స్ అనేటువంటివి అన్ఎఫెక్ట్ అవుతాయి, అంటే ఎక్కువగా అఫెక్ట్ అవ్వవు అని చెప్పి. తర్వాత హీటింగ్, హీట్ ప్రాసెస్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారు. ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే డ్రై హీట్ అనేటువంటిది. ఈ డ్రై హీట్ అనేటువంటి దాని గురించి ఒకసారి చూడండి, ఇది ఫ్లేమింగ్. డ్రై హీట్లో ఫ్లేమింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది మెథడ్. ఇనాక్యులేషన్ లూప్ ఈజ్ హెల్డ్ ఓవర్ ది ఫ్లేమ్ అంటిల్ ఇట్ బికమ్స్ రెడ్ హాట్. వన్స్ ఇట్ ఈస్ హాట్ ఆల్ ది మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద లూప్ ఆర్ కిల్డ్. ఒకసారి చూడండి ఇది మళ్ళీ, ఇనాక్యులేషన్ లూప్ ఈజ్ హెల్డ్ ఓవర్ ది ఫ్లేమ్. ఇనాక్యులేషన్ లూప్ ఏం చేయాలి, ఫ్లేమ్ పైన పెట్టాలి. అంటిల్ ఇట్ బికమ్స్ రెడ్ హాట్, అది రెడ్గా వచ్చేటి వరకు దాన్ని పెట్టాలి. ఎక్కడ, ఫ్లేమ్ పైన. వన్స్ ఇట్ ఈస్ హాట్ ఆల్ ది మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద లూప్ ఆర్ కిల్డ్. ఇనాక్యులేషన్ లూప్ అనేటువంటిది ఫ్లేమ్ పైన పెట్టినప్పుడు అది రెడ్ కలర్లో అవుతుంది కదా, ఆ రెడ్ కలర్లో అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క ఇనాక్యులేషన్ లూప్ పైన ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చనిపోతాయి అని చెప్పేసి దీని యొక్క అర్థం. తర్వాత ఇన్సినరేషన్, అది ఇన్సినరేషన్ అని పడింది, ఎన్ అనేటువంటిది మిస్ అయింది, అది ఒకసారి చూడండి. ఇన్సినరేషన్ అనేటువంటిది బీలో, ఇందులో సబ్ టాపిక్ వచ్చేసి బర్నింగ్ టు యాషెస్. ఒకసారి చూడండి ఇది హాస్పిటల్ వేస్ట్స్, అదేవిధంగా కంటామినేటెడ్ క్లాత్స్ ఆర్ బర్న్డ్ టు యాషెస్ టు డెస్ట్రాయ్ ది మైక్రో ఆర్గానిజమ్స్. హాస్పిటల్ వేస్ట్స్ మరియు హాస్పిటల్ నుండి రిలీజ్ అయ్యేటువంటి వేస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని. తర్వాత కంటామినేటెడ్ క్లాత్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కానివ్వండి లేదా పాడైపోయినటువంటి క్లాత్స్ కానివ్వండి, వీటిని
యాషెస్ అంటే బూడిద రూపంలో బర్న్ చేస్తారు, అది వచ్చే వరకు, బూడిద వచ్చే వరకు బర్న్ చేస్తారు. ఎందుకు అంటే వాటిలో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని డెస్ట్రాయ్ చేయడం కోసం. తర్వాత హాట్ ఎయిర్ ఓవెన్, దిస్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ బై డ్రై హీట్ విచ్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ మెథడ్ ఫర్ స్టెరిలైజేషన్ బై డ్రై హీట్ హాట్ ఎయిర్ ఓవెన్ అనేటువంటిది. ఎ టెంపరేచర్ ఆఫ్ 160 degrees Celsius ఫర్ 1 hour ఈస్ యూస్డ్ టు స్టెరిలైజ్ గ్లాస్వేర్ ఫోర్సెప్స్ సిజర్స్ సిరింజెస్ ఎక్సెట్రా. తర్వాత మాయిస్ట్ హీట్ అనేటువంటిది, టెంపరేచర్ బిలో 100 degrees Celsius బాయిలింగ్ కంటెంట్స్ ఆర్ బాయిల్డ్ టు కిల్ ది మైక్రో ఆర్గానిజమ్స్. ఎందుకు బాయిల్ చేస్తారు ఎటువంటి కంటెంట్స్ అనేటువంటివి, మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడానికి. ఇన్ దిస్ ప్రాసెస్ ఓన్లీ వెజిటేటివ్ ఫార్మ్స్ ఆర్ డెస్ట్రాయిడ్ బట్ నాట్ ది స్పోర్స్. ఇటువంటి ప్రాసెస్లో వెజిటేటివ్ ఫార్మ్స్ మాత్రమే డిస్ట్రాయ్ అవుతున్నాయంట, కానీ స్పోర్స్ అనేటువంటివి డిస్ట్రాయ్ అవ్వట్లేదంట. స్టీమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టీమ్ అండర్ ప్రెషర్ ఆర్ ఆటోక్లేవ్ మెథడ్, అసలు ఆటోక్లేవ్ ద్వారా ఏ విధంగా స్టెరిలైజ్ చేయొచ్చు అనే దాని గురించి చూడండి. ఆటోక్లేవ్ ఈజ్ యూస్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ లిక్విడ్ మీడియా. ఆటోక్లేవ్ అనేటువంటిది దేనికి యూజ్ చేస్తారు, లిక్విడ్ మీడియాని స్టెరిలైజ్ చేయడానికి ఈ యొక్క ఆటోక్లేవ్ మెథడ్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతుంది. చూడండి ఆటోక్లేవ్ అంటే ఏంటి, అంటే ఆటోక్లేవ్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారు. ఆటోక్లేవ్ ఈజ్ యూస్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ లిక్విడ్ మీడియా, లిక్విడ్ మీడియాని స్టెరిలైజ్ చేయడానికి ఈ ఆటోక్లేవ్ మెథడ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ రేడియేషన్, రేడియేషన్ ద్వారా ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారు, ఆ రేడియేషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి. మెయిన్గా చూసినట్లయితే రేడియేషన్లో 2 types ఉంటాయి, అయనైజింగ్ రేడియేషన్ మరియు నాన్ అయనైజింగ్ రేడియేషన్, అయనైజింగ్ రేడియేషన్ అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్లో చూసినట్లయితే ఎక్స్రేస్, గామా రేస్ అండ్ కాస్మిక్ రేస్ ఆర్ యూస్డ్ ఇన్ అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్లో ఎటువంటి రేస్ అనేటువంటి యూజ్ చేస్తున్నారు, ఎక్స్రేస్, గామా రేస్ మరియు కాస్మిక్ రేస్ని ఈ యొక్క అయనైజేషన్ రేడియేషన్లో యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా దే హ్యావ్ వెరీ హై పెనిట్రేటింగ్ పవర్, వేటికి ఎక్కువగా పెనిట్రేట్ అయ్యేటువంటి పవర్ అంటే చొచ్చుకుపోయేటువంటి తత్వం అంటారు కదా, అది హై పెనిట్రేటింగ్ పవర్ వేటికి, ఎక్స్రేస్కి, గామా రేస్కి, అదేవిధంగా కాస్మిక్ రేస్కి, ఈ మూడింటికి కూడా ఎక్కువగా పెనిట్రేటింగ్ పవర్ అనేటువంటిది ఉంటుంది. సిన్స్ దెర్ ఈస్ నో రైజ్ ఇన్ ద టెంపరేచర్ ది స్టెరిలైజేషన్ బై అయనైజేషన్ రేడియేషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ కోల్డ్ స్టెరిలైజేషన్. చూడండి మళ్ళీ ఈ పాయింట్ ఒకసారి, సిన్స్ దెర్ ఈస్ నో రైజ్ ఇన్ టెంపరేచర్ ది స్టెరిలైజేషన్ బై అయనైజింగ్ రేడియేషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ కోల్డ్ స్టెరిలైజేషన్. కోల్డ్ స్టెరిలైజేషన్ని ఏ విధంగా చేస్తారు లేదా కోల్డ్ స్టెరిలైజేషన్ జరిగేటువంటి ప్రాసెస్ని ఒకదాన్ని గుర్తించండి అనేటప్పుడు, కోల్డ్ స్టెరిలైజేషన్ అనేటువంటిది ఎందులో జరుగుతుంది, అయోనైజింగ్ రేడియేషన్లో జరుగుతుంది. నెక్స్ట్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్, యువి లైట్ అంటే అల్ట్రావైలెట్ లైట్, అల్ట్రావైలెట్ లైట్ ఈజ్ యూస్డ్ ఫర్ స్టెరిలైజేషన్ ఆఫ్ చాంబర్స్ అండ్ ఎక్విప్మెంట్. అల్ట్రావైలెట్ లైట్ దేనికి యూజ్ చేస్తున్నారు, చాంబర్స్కి మరియు అందులో ఉండేటువంటి ఎక్విప్మెంట్ యొక్క స్టెరిలైజేషన్ ప్రాసెస్ కోసం ఈ అయోనైజేషన్ రేడియేషన్ అనేటువంటిది యూజ్ చేస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈజ్ యూస్డ్ ఫర్ స్టెరిలైజేషన్ ఆఫ్ ప్రీప్యాక్డ్ ఐటమ్స్. ప్రీప్యాక్డ్ అంటే ముందుగా ప్యాక్ చేసినటువంటి ఐటమ్స్ని స్టెరిలైజ్ చేయడానికి ఎటువంటి రేస్ని యూజ్ చేస్తున్నారు, ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేస్తున్నారు. తర్వాత ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఒకసారి చూడండి. ఫిల్టరేషన్ హెల్ప్స్ టు రిమూవ్ బ్యాక్టీరియా ఫ్రమ్ హీట్ లేబుల్ లిక్విడ్ సచ్ యాజ్ ఏరియా. ఫిల్టరేషన్ హెల్ప్స్ టు రిమూవ్ బ్యాక్టీరియా ఫ్రమ్ హీట్ లెబైల్ లిక్విడ్ సచ్ యాజ్ ఏరియా. నెక్స్ట్ సెరమిక్ ఫిల్టర్స్, సెరమిక్ ఫిల్టర్స్లో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి, చాంబర్లాండ్ మరియు డౌల్టన్ ఫిల్టర్స్. నెక్స్ట్ ఆస్బెస్టోస్ ఫిల్టర్స్, దీస్ ఆర్ డిస్పోజబుల్ సింగిల్ యూస్ డిస్క్స్. ఇవి ఏ విధంగా ఉంటాయి, డిస్పోజబుల్ అంటే ఒకసారి యూజ్ చేస్తారు కదా, యూజ్ చేసి రిమూవ్ చేసేటువంటివి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సీజ్ అండ్ స్టెర్మేట్ ఫిల్టర్స్ అనేటువంటిది. తర్వాత క్యాండిల్ ఫిల్టర్స్,
క్యాండిల్ ఫిల్టర్స్ యూస్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. క్యాండిల్ ఫిల్టర్స్ అనేటువంటివి ఎక్కువగా ఎక్కడ వాడుతుంటారు, వాటర్ ప్యూరిఫికేషన్లో ఇటువంటి ఫిల్టర్స్ అనేటువంటివి వాడతారు. ఏవి? క్యాండిల్ ఫిల్టర్స్ అనేటువంటివి. సింటర్డ్ గ్లాస్ ఫిల్టర్స్ ఇవి చూడండి ఒకసారి. దీస్ ఆర్ ది ఫిల్టర్స్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఇవి దేని ద్వారా తయారు చేయబడతాయి? సింటర్డ్ ఫిల్టర్స్ అనేటువంటివి గ్లాస్ ద్వారా తయారు చేయబడతాయి. తర్వాత డయాటోమేషియస్ ఎర్త్ ఫిల్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇటువంటి ఫిల్టర్స్కి బెర్క్ఫెట్ అండ్ మ్యాంగ్లర్ ఫిల్టర్స్ దీని కిందకి ఎగ్జాంపుల్ కిందకి వస్తాయి. అదేవిధంగా మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అంటే ఏంటి అనే దాని గురించి చూడండి ఒకసారి. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్యులోస్ ఎస్టర్స్. మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అనేటువంటివి దేని ద్వారా తయారు చేయబడతాయి అంటే సెల్యులోస్ ఎస్టర్స్ ద్వారా ఈ మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అనేటువంటివి తయారు చేయబడతాయి, లేదా మెంబ్రెయిన్ ఫిల్టర్స్ని సెల్యులోస్ ఎస్టర్స్ని యూజ్ చేసి తయారు చేస్తారు. దీస్ ఆర్ రెడీలీ యూస్డ్ ఇన్ ప్యూరిఫికేషన్ అండ్ వాటర్ అనాలిసిస్. వీటిని ఎక్కువగా ఎందులో యూజ్ చేస్తారు? ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో మరియు వాటర్ అనాలిసిస్లో ఇటువంటి మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అనేటువంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు. యావరేజ్ పోర్ డయామీటర్ ఏపీడి అంటే ఏంటి? యావరేజ్ పోర్ డయామీటర్ ఆఫ్ 0.22 mm సైజ్ ఈజ్ వైడ్లీ యూస్డ్. ఎంత సైజ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు? 0.22 mm. సో ఇది ఫ్రెండ్స్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 12 పాయింట్స్ వచ్చాయి. ఇందులో స్టెరిలైజేషన్ మెథడ్స్లో ఫిజికల్ స్టెరిలైజేషన్ అనే టాపిక్స్లో 12 పాయింట్స్లో ఇటువంటి స్టెరిలైజేషన్ అంటే ఏంటి, ఫిజికల్ స్టెరిలైజేషన్ అనేటువంటిది ఎన్ని మెథడ్స్లో ఎన్ని స్టెప్స్లో క్యారీ అవుట్ చేయబడుతుంది అనే దాని గురించి డీటెయిల్గా చూసాము. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఓన్గా టైప్ చేసి క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. సో మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి అందరు కూడా. ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తర్వాత దీనికి ముందు టాపిక్ వచ్చేసి స్టెరిలైజేషన్ టాపిక్, అది చూడకపోయింటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేటువంటిది ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి కెమికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్ అనే దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.